మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి. భట్టి విక్రమార్కు ఆర్థిక ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ చేనేత శాఖ, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ పర్యాటక శాఖ, ఉత్తమ్ కుమారెడ్డికు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ, దామోదర రాజనసింహకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్&బి సినిమాటోగ్రఫీ శాఖలు, శ్రీధర్ బాబుకు ఐటీ పరిశ్రమల శాఖ, శాస్త్రసభ వ్యవహారాలు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖలు, పొన్నం ప్రభాకర్కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ సీతక్కకు మహిళా శిశు సంక్షేమం పంచాయతీరాజ్ శాఖలు, కొండా సురేఖకు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖలు కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి. భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ చేనేత శాఖ, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ పర్యాటక శాఖ, ఉత్తమ్ కుమారెడ్డికు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ, దామోదర రాజనసింహకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్&బి సినిమాటోగ్రఫీ శాఖలు, శ్రీధర్ బాబుకు ఐటీ పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖలు, పొన్నం ప్రభాకర్కు రవాణా బీసీ సంక్షేమ శాఖ, సీతక్కకు మహిళా శిశు సంక్షేమం పంచాయతీరాజ్ శాఖలు, కొండా సురేఖకు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖలు కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి. భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ చేనేత శాఖ, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ పర్యాటక శాఖ, ఉత్తమ్ కుమారెడ్డికు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ, దామోదర రాజనసింహకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్&బి సినిమాటోగ్రఫీ శాఖలు, శ్రీధర్ బాబుకు ఐటీ పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖలు, పొన్నం ప్రభాకర్కు రవాణా బీసీ సంక్షేమ శాఖ, సీతక్కకు మహిళా శిశు సంక్షేమం పంచాయతీరాజ్ శాఖలు, కొండా సురేఖకు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖలు కేటాయించారు. మంత్రుల శాఖల కేటాయింపులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి కిందటే మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆ శాఖలకు సంబంధించినంత వివరాలన్నీ ఉన్నాయి. కొన్ని శాఖలను సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు. అసలు పంచాయతీరాజ్ అనేది ప్రతి పల్లెతో అటాచ్మెంట్ అంటే అనుబంధం ఉండేటువంటి శాఖ, తప్పకుండా ప్రజలందరితో అనుకూలంగా ఉండుకుంటూ మరి రాష్ట్రం సీఎం గారు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో అదే విధంగా మా సెంట్రల్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పంచాయతీరాజ్ శాఖ అంటే కూడా మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా అభివృద్ధికి సంబంధించి పంచాయతీలన్నీ మీ పరిధిలోనే ఉంటాయి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ పంచాయతీరాజ్ శాఖ మీకు కేటాయించడం వల్ల? ఇప్పటి వరకైతే సంక్షోభంలోనే ఉంది. ఎందుకంటే చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడము, అదే విధంగా నిధులు లేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూసినాము. ఇంకా కేసీఆర్ పోతూ లక్షల కోట్ల అప్పు మిగిల్చిపోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ప్రజలందరి యొక్క అవసరాలు తీర్చే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ శాఖలకు సంబంధించి మీకు కేటాయించిన దాని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు అన్ని శాఖలు డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు. కొన్ని హోంశాఖ వస్తుందని చెప్పేసి ఇన్ని రోజుల పాటు అనుకున్నాము. ఇప్పుడు హోంశాఖ కాకుండా వేరే శాఖ కేటాయించారు, దీన్ని ఏమంటున్నారు?
ఏదున్నా ప్రజలతో అనుబంధం ఉండే శాఖ వచ్చినందుకు చాలా సంతోషము. హోం శాఖ అని మీరు అనుకున్నారు కానీ ప్రజలకు ఏ శాఖ ద్వారా అయితే బాగా పనిచేయగలుగుతామో అదే నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. ఎక్కువ వర్క్ చేయడానికి స్కోప్ ఉండేటువంటి శాఖనే, ఇబ్బంది ఏం లేదు. అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తా. మనం చూస్తే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అట్లాగే అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ మరియు ఇతర శాఖలు, ఎవరికైతే మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకున్నారు. బట్టి విక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ, అదేవిధంగా ఎనర్జీ రెండు కూడా ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ పవర్ సరఫరా శాఖ ఇచ్చారు. అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. అట్లాగే సినిమాటోగ్రఫీ కూడా ఆయనకే కేటాయించారు. శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబుకు అందరు కూడా ఆర్థిక శాఖ కేటాయిస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయనకు సమాచార ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్, కామర్స్, అట్లాగే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఆయనకు మంత్రిత్వ శాఖ కూడా కేటాయించారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కీలకమైన రెవెన్యూ, హౌసింగ్, అదేవిధంగా పౌర సంబంధాల శాఖ కూడా ఆయనకు కేటాయించారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మొదటి నుంచి కూడా బీసీ సంక్షేమ శాఖ అనుకున్నారు. బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ కూడా ఆయన కేటాయించారు. కొండా సురేఖకు అటవీ శాఖ, దేవాదాయ శాఖ రెండు కూడా కేటాయించారు. మనకు సీతక్కకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ రెండు కూడా కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావు అంటేనే మనకు గుర్తొచ్చేది రోడ్లు, భవనాల శాఖ. అయితే ఆయనకు కీలకమైన వ్యవసాయము, మార్కెటింగ్, హ్యాండ్లూము, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖతో పాటు టూరిజము, ఆర్కియాలజీ ఈ శాఖలు కేటాయించారు. అంటే ఈ శాఖల కేటాయింపు అనేది ఇప్పుడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో 11 మంది మంత్రులకు సంబంధించి శాఖలు కేటాయించారు. శాఖలు కేటాయించారు. ఇంకా మిగిలిన ఇంకొక 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు ఇంకొక 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి వాళ్లకు కేటాయించాలని శాఖలు అంటే ఇప్పటికి కేటాయించిన శాఖల నుంచి వాళ్ళకు కూడా కేటాయిస్తారా, వాళ్లకు కొన్ని తప్పించి కేటాయిస్తారా, లేక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు కేటాయిస్తారా అన్నది స్పష్టత రావాల్సింది. అదేవిధంగా కీలకమైన లా అండ్ ఆర్డర్ హోంశాఖ ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకున్నారు. మిగిలిన కీలకమైన శాఖల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ను సుందరీకరణ చేసేదానికి దానికి సంబంధించి పూర్తిగా విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గరే ఉంచుకున్నారు. మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, మూసీ నది అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఆయన దగ్గర. అదేవిధంగా ఈ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసేదానికి 3 అంచెల ప్రణాళిక ఉండదని మొదటి నుంచి కూడా చెప్తా వస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తిగా ఆయన దగ్గరే తన దగ్గరే ఉంచుకున్నారు. అదేవిధంగా సాధారణ పరిపాలనకు సంబంధించిన శాఖ కూడా తన దగ్గరే ఉంచుకున్నారు. ఇంకా ఈ ఎవరికైతే ఈ 11 మంది మంత్రులకు కేటాయించకుండా ఉంచారో ఆ శాఖలన్నీ కూడా తన దగ్గరే ఉంచుకున్నారు. మనకు చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐటీ శాఖ ఇస్తారన్నారు, కానీ కీలకమైన రోడ్లు, భవనాల శాఖ, అట్లాగే సినిమాటోగ్రఫీ కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోల్జర్ గా పనిచేశారు, ఆయన డిఫెన్స్ లో పనిచేశారు కాబట్టి ఆయనకు హోంశాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయి అని ముందు ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇప్పుడు కీలకమైన ఇరిగేషన్తో పాటు సివిల్ పవర్ సరఫరా శాఖ కూడా ఆయన కేటాయించారు. బట్టి విక్రమార్క పూర్తి స్థాయిలో ఆయనకు పట్టుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మీద, ఆర్థిక వ్యవహారాల మీద పూర్తిగా పట్టున్నది కాబట్టి ఆయనకు ఆర్థిక శాఖ, అట్లే ఎనర్జీ
ఈ రెండు కూడా కేటాయించారు. గతంలో కూడా ఈ ఫైనాన్స్ కు సంబంధించి అసెంబ్లీలో ఆయన పెద్ద ఎత్తున అంటే ఫైనాన్స్ ఆర్థిక శాఖలో జరిగే అవకతవకల మీద నిలదీసిన పరిస్థితి కూడా ఉండదు. ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే బట్టి విక్రమార్క మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చూస్తే ఎవరెవరికి ఏ నాయకులకి దేని మీద పట్టుండదో వాళ్లకు ఆయా శాఖలు కేటాయించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు ఉన్నారు, శాఖల కేటాయింపు మీద మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? ఎట్లా సార్? వెరీ గుడ్. నిజంగా మాకందరికి కూడా హ్యాపీగా ఉంది. ఎవరికరికి వాళ్ళ సామర్థ్యాలను బట్టి గతంలో కూడా వాళ్ళందరూ కూడా మంత్రులుగా చేసి ఉన్నారు. సో ఈ రోజు మళ్ళా సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అవన్నీ ప్రకటించడం ఒకటి, తర్వాత నెక్స్ట్ ఇవాళ మహిళలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ ఇవాళ ఫ్రీ బస్ సౌకర్యం ఏదైతే ఉందో అది కల్పించబోతున్నారు. విఆర్ సో హ్యాపీ ఫర్ దట్. మహిళలందరూ ఇవాళ మహారాణుల్లాగా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్స్ప్రెస్ బస్సుల్లో తిరగాలని ఆ వెసులుబాటు ఒకటి, 78 కిలోల కేక్ కూడా తెచ్చిపెట్టింది ఇక్కడ. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ లేదు. వి ఆల్వేస్ థింక్ దాట్ తెలంగాణ బికాస్ ఓన్లీ ఆఫ్ ద సోనియా గాంధీ గారు సాకారమైంది. తెలంగాణ అనే పదం ఉన్నన్ని రోజులు సోనియా గాంధీ గారు చిరస్థాయిగా ఉండబోతున్నారు. సీతక్కకు స్త్రీ సంక్షేమ శాఖ కూడా కేటాయించారు, పంచాయతీ రాజ్ కూడా ఉంది, రెండు శాఖలు కేటాయించారు. ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉన్నది. మొదటి నుంచి కూడా తన పీపుల్స్ లీడర్ జనం మధ్యలో ఉంది. తన జీవితం అంతా కూడా పోరాటంతోనే మొదలైంది. జీవితాంతం పోరాడినందుకు ఈ రోజు నిజంగా కూడా మంచి శాఖలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలుగుతారు సీతక్క శాఖ ఇవ్వడం వల్ల కూడా. మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు. ఈవెన్ కొండా సురేఖక్క గారికి కూడా మంచి శాఖ ఇచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లలో వాళ్ళందరూ ఎక్స్పర్టైజ్. సో మా అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని వాళ్ళ రాష్ట్ర ప్రజలకు ఒక హోప్ క్రియేట్ చేయగలిగిండ్రు. ఆ కూర్పు ఏదైతే ఉందో మంత్రివర్గ కూర్పు నిజంగా కూడా చాలా మంచి కూర్పు అది. మేమందరం కూడా హర్షధ్వానాలు చెప్తా ఉన్నాం, వ్యక్తం చేస్తాం. హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి ఉన్నారు. శాఖల కేటాయింపు మీద ఆయన ఏ విధంగా స్పందిస్తుంది? శాఖల కేటాయింపు మీద మీరు ఏ విధంగా ఫీల్? ఈ రోజు అందరు సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఈ రోజు అందరు కూడా వాళ్ళు సీనియారిటీ ప్రకారం వాళ్ళకి అందరికి శాఖలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు గాంధీ భవన్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించడం జరుగుతున్నది. అదేవిధంగా అందరు కూడా ఆనందంగా ఉన్నారు. ఏదున్నా కానీ సమిష్టిగా కేబినెట్ అందరు కూడా కలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్న రాష్ట 10 సంవత్సరాల నుంచి అదంతా కళలు నెరవేరినాయి. మా రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ మొత్తం కూడా ప్రజలకు అందరు కూడా మనము ఇచ్చిన వాగ్దాలు అన్ని కూడా నెరవేరుస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం కాంగ్రెస్ అందరికీ ప్రజలలో కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు తన దగ్గరే లా అండ్ ఆర్డర్ తో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అసలు రేపు? అంటే తిప్పాలన్న ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ సీఎం ముఖ్యమంత్రి గారికి ఏం చేసినా గానీ కూడా ఆలోచించుకుని చేసింది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఢిల్లీలో పెద్దలు మన నాయకులందరూ కూడా చర్చించే ఇవన్నీ కూడా శాఖలు ఏర్పాటు చేసిందని చెప్పేసి మేము కూడా మీడియా ద్వారానే చూసినాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేసినా గానీ కూడా ఆయన ఆలోచించే చేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. అందరు కూడా శాఖలు వచ్చినందుకు మీరు ఇక్కడ చూస్తున్నారు, మంత్రులందరూ కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అందరూ కూడా ప్రజల కోసం సేవలు అందిస్తాను, ఏ శాఖ వచ్చినా గానీ ఆ శాఖ ప్రకారంగా అందరు కూడా న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం ప్రజలలో ఉన్నది, కార్యకర్తలలో కూడా ఉంది. గాంధీ భవన్ లో ఈ రోజు 78 సంవత్సరాలు పూర్తి 78వ జన్మదినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ బర్త్డే జరుపుకోవడానికి ఘనంగా ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాము 78 కిలోల కేక్ కూడా సిద్దంగా ఉంచారు. ఇక్కడ కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఇక్కడ చేరుకుని ఆ కేక్ ను కట్ చేయని ఉన్నారు. అదేవిధంగా ఈ శాఖల కేటాయింపులో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మొత్తం కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఈ బర్త్డేకి సంబంధించి ఈ కార్యక్రమం